ఐపీఎల్ 2022 సీజన్ ఎప్పుడూ లేనంతగా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. రోజుకో మలుపు తిరుగుతూ ఆద్యంతం అలరిస్తుంది. ఇక నిన్న ఢిల్లీ రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో ఢిల్లీ జట్టు అద్భుత విజయాన్ని నమోదు చేయడంతో ఒక్కసారిగా పాయింట్స్ టేబుల్ సమీకరణాలు ఊహించని మలుపు తీసుకున్నాయి. రాజస్థాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ గెలవడమే కాకుండా తన నెట్ రన్ రేట్ కూడా మెరుగుపరుచుకుంది. దీంతో మిగతా జట్లలో టెన్షన్ మొదలైంది. ఇలాంటి నేపథ్యంలో అసలు ఏ జట్లు టాప్ 4కి చేరుకుంటాయి అనేది ఇప్పుడు చూద్దాం. మొదటగా గుజరాత్ జట్టు ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరుకుంది. ఇక లక్నో స్థానం కూడా దాదాపు ఖాయం. ఇకపోతే రాజస్థాన్ జట్టు ఈ మ్యాచ్ ఓడిపోయినప్పటికీ 14 పాయింట్స్ కలిగి ఉండడంతో మూడో స్థానంలో ఉంది. ఇక బెంగళూరు జట్టు 14 పాయింట్స్ తో నాలుగో స్థానంలో ఉండగా ఢిల్లీ జట్టు 12 పాయింట్స్ తో ఐదవ స్థానంలో కొనసాగుతోంది. 10 పాయింట్స్ తో హైదరాబాద్ జట్టు ఆరో స్థానంలో కొనసాగుతున్నాయి. ముఖ్యంగా 3-4 స్థానాల కోసం ఎప్పుడూ లేనంతగా విపరీతమైన పోటీ నెలకొని ఉంది. రాజస్థాన్, బెంగళూరు, హైదరాబాద్, ఢిల్లీ, పంజాబ్ జట్ల మధ్య ఈ పోటీ ఎక్కువగా ఉంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి బెంగళూరు, రాజస్థాన్ జట్లు ప్లే ఆఫ్ అవకాశాలను సుస్థిరం చేసుకోవాలంటే మిగిలిన 2 మ్యాచ్లు లేదా కనీసం 1 మ్యాచ్లో అయినా భారీ విజయం నమోదు చేయాలి. అప్పుడే అవి మంచి నెట్ రన్ రేట్ తో 16 పాయింట్స్ కి చేరుకుంటాయి. ఇక ఢిల్లీ జట్టు మిగిలిన 2 మ్యాచ్ల్లో తప్పక గెలిస్తేనే 16 పాయింట్స్ సాధించగలుగుతోంది. ఇక హైదరాబాద్, పంజాబ్ జట్టు కూడా మిగిలిన 3 మ్యాచ్లు తప్పక గెలిస్తేనే 16 పాయింట్స్ కి చేరుకుంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో టాప్ 4లో గుజరాత్, లక్నోతో పాటు రాజస్థాన్, బెంగళూరు జట్లకు మాత్రమే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ రాజస్థాన్, బెంగళూరు జట్లు 2 మ్యాచ్లు ఓడిపోతే మాత్రం 3-4 స్థానాల్లోకి ఢిల్లీ, హైదరాబాద్, కోల్కతా, పంజాబ్ జట్లకు ప్లే ఆఫ్స్ లోకి అవకాశం దక్కుతుంది. కానీ అలా జరగడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి. ప్రస్తుతానికి గుజరాత్, లక్నో, రాజస్థాన్, బెంగళూరు జట్లు ప్లే ఆఫ్స్ కు వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.